ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడే కీలక అప్డేట్ అయితే ఇచ్చింది. అక్టోబర్ 1 నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోలును అయితే ప్రారంభిస్తున్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. ధాన్యం కొనుగోలు ప్రక్రియను అక్టోబర్ 1 నుంచి ప్రారంభిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియజేశారు. సుమారు 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాల్లో ఈ వర్క్షాప్లు అయితే నిర్వహిస్తున్నామన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి రైతుకు కూడా గౌరవం ఇచ్చే విధంగా కొనుగోలు ప్రక్రియ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాంకేతికతను ఉపయోగించి ముందుకు వెళ్లే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. కొనుగోళ్లు పారదర్శకంగా ఎలాంటి పొరపాటు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు అయితే స్పష్టం చేశారు. రైతుల సహాయక కేంద్రాల సిబ్బంది, ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బందితో పాటు క్షేత్రస్థాయిలో రవాణాకి ఇబ్బంది లేకుండా పెద్ద సంఖ్యలో లారీలు సిద్ధం చేయాలని చెప్పడం జరిగిందనమాట. ఇక ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాలకు అయితే డబ్బులు అయితే జమ చేస్తామని చెప్తున్నారు. రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో వారి ఖాతాలకు సొమ్ము జమ చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని చెప్పడం అయితే జరిగింది. అయితే ప్రతి రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని చెప్పడం జరిగింది. సో అందువల్ల చూసుకున్నట్లయితే రైతులకు 48 గంటల్లోనే కొనుగోలు చేసిన 48 గంటల్లోనే వారి ఖాతాలకు అయితే డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని